మీడియా తో ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం భూసేకరణ చట్టం ఉంది 2013 14 చట్టం ప్రకారంగా కంపెనీ తీసుకుంటాం కానీ ప్రైవేట్ వ్యక్తుల కట్టబెట్టే దాని కోసం కూడా గుంజుకుంటున్నారు ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమే కాకుండా ఇవలా ఫార్మసిటీ కావచ్చు ఇవలా ఇంకా ఐటీ సిటీ కావచ్చు అలాంటి వాటి కోసం ఎవరైతే సొంతంగా భూములు కొనుక్కోగలరో ఎవరైతే వాళ్ళు వ్యాపారం చేసుకోగలరో అలాంటి వాళ్ళకు కూడా ప్రోత్సాహకాల పెరిట అసైన్మెంట్ పొందినటువంటి ఆ బక్కచిక్కిన రైతుల దగ్గర భూములు గుంజుకొని వాళ్ళకి కట్టుబెట్టే ప్రక్రియ చివరికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే బ్రోకర్గా మారింది ప్రభుత్వం బ్రోకర్గా మారింది కేసీఆర్ గారు ఇవాళ అసైన్మెంట్ భూములు ల్యాండ్ పూలింగ్ లోట తీసుకొని వాళ్ళు ఈ లిస్ట్ ఇస్తా మీకు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సర్వే నంబర్ 376 100 ఎకరాలు అసైన్మెంట్ భూమి గుంజుకున్నారు లకడారం పడంజరు దగ్గర సర్వే నంబర్ 238 గుంజుకున్న ల్యాండ్ 184 ఎకరాలు తుర్కంజార్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కంజార్ ఇక్కడ 471 సర్వే నంబర్ 924 గుంటలు నేపిల శంకరపల్లి నేపిల శంకరపల్లి 164 ఎకరాలు ఇవన్నీ అఫీషియల్ వాళ్ళు తీసుకున్నటువంటి అఫీషియల్స్ మీకు ఇవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తాం ఇట్లా కొన్ని వేల ఎకరాల భూముల్ని వేల ఎకరాల భూముల్ని గుంజుకొని అమ్ముకునే బ్రోకర్ పని చేస్తున్నాడు అమ్ముకునే బ్రోకర్ పని చేస్తున్నాడు రెండవది మీకు ఎకరానికి 350 గజాలు ఇస్తా ఎకరానికి 400 గజాలు ఇస్తా ఎకరానికి 450 గజాలు ఇస్తా అని చెప్పి గుంజుకుంటున్నాడు అంటే ఎప్పుడు ఆనాడు హైదరాబాద్లో రూపాయికి ఎకరం ఉన్న భూములు కావచ్చవని నిజాం కాలం నాడు రూపాయికి ఎకరం ఉన్న భూములు కావచ్చు తాత తండ్రి కొడుకు ఇది మా హక్కు అని చెప్పి భూమిని కేవలం ఆస్తిగా మాత్రం భావించరు భూమిని ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు అదొక భరోసా అదొక భద్రత కానీ ఆ భద్రతని భరోసాని ఇలా వాళ్ళకు ఆత్మగౌరవం లేకుండా చేసే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు నాకు తెలిసి లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రభుత్వం గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ వాళ్ళకు ఆశ పెడుతున్నారు ఏమని భయపెడుతున్నారు ఎన్నడుకున్నాను అమ్ముకోలేదు ఎన్నడుకున్నా మీకు రూపాయికి ఎక్కడ రాదు ఎన్నడుకున్నా మీకు చేతికి రాదు నీ బిడ్డ పెళ్లికి ఎక్కర్రాదు నువ్వు ఊళ్ళు కట్టుకుంటే ఎక్కర్రాదని చెప్పి భయపెట్టించి అంటే ఏ ప్రభుత్వం అయితే ఏ ముఖ్యమంత్రి గారు అయితే అసైన్మెంట్ భూములకు హక్కులు కల్పిస్తా అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొడువా అనేటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ పని చేస్తా ఉన్నాడు ఇదంత నీచం అంటే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దళితుల కోసమే పుట్టిన దళితుల జీవితాల్లో విలువనింపాలన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు దళితుల కళ్ళల్లో దళితుల కళ్ళలో ఎట్లా మట్టి కొడుతున్నారో మనకు అర్థమవుతా ఉంది ఫార్మా కంపెనీలు వాళ్ళకేం కొనలేదు ఫార్మసిటీ కోసం వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు రైతుల దగ్గర 10 లక్షలు తీసుకోవాలి వాళ్ళు 1 కోటి రూపాయలకు అమ్ముకోవాలి 2 కోట్లకు అమ్ముకోవాలి నువ్వు వ్యాపారివా నువ్వు బ్రోకర్వా ఎట్లా కనపడుతున్నావు నోరు లేని జీవులు వాళ్ళు పేదలు వాళ్ళ సొమ్ము గుంజుకోవడం అనేది ఎంత నీచమో నీకు అర్థం కావాలి ఇవాళ అసైన్మెంట్ భూముల విషయంలో భారతీయ జనతా పార్టీ దళిత కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి చర్యలని ఖండించడమే కాకుండా రేపు దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా దళిత బిడ్డలారా దళిత సంఘాల నాయకులారా దీని మీద ఒకసారి హైదరాబాద్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒకసారి దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నా భారతీయ జనతా పార్టీ నేను స్వయంగా పోయి వచ్చిన మొన్న అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర పోయి వచ్చిన నేను మొన్న ఇక్కడ కుంటూరు దగ్గర పోయి వచ్చిన ఎన్నడో కొనుక్కున్నారు పాపం పేదలు కొనుక్కున్న భూమి మాత్రం గుంజుకుంటున్నారు గమ్మత ఏంటంటే అసైన్మెంట్ భూముల్ని పేదవాళ్ళు 60 గజాలు 80 గజాలు చెప్పిన కొనుక్కున్నారు వాళ్ళు ఏదో పాపం వాళ్ళు అసైన్మెంట్ భూమి అమ్మ తక్కువ ధరకు సగం ధరకు ఎవరు పళ్ళ దుకాణాలలో పళ్ళు అమ్ముకుంటున్నారు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు కూలి చేసుకుంటోళ్ళు కడుపు చేత పట్టుకొని కన్న గడ్డ వేలుపెట్టి హైదరాబాద్కి వచ్చి ఇలా ఇక్కడ ఏదో ముడిచేసుకుందాము చిన్న రేకుల షేడ్ వేసుకుందామని చెప్పి కుంటూరు దగ్గర వాళ్ళు భూమి కొనుక్కుంటే గా భూమిని కూడా గుంజుకున్నారు వీళ్ళు గా భూమిని కూడా గుంజుకున్నారు అంటే వీళ్ళు ఎంత నీచులో మీకు అర్థం కావాలి నేను వంద దిక్కుల ఇట్లాంటి చూపిస్తా పేదలకు ఇచ్చిన భూమి నిరుపేదల వాళ్ళు
బతకొచ్చిన వాళ్ళు వాళ్ళు కురవాలి అనుకుంటున్న వాళ్ళు ఆట నడుపుకుంటున్న వాళ్ళు గవాల 60 గజాల మీద 80 గజాల మీద ఇది అసైన్మెంట్ భూమి అని చెప్పి మీరు బోర్డు పెట్టి మీరు కోడలు పెడితే కంచెలు వేస్తే ఎంత దుర్మార్గం ఉంటుందో చెప్పండి పోలీసులు కూడా ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే రాజుగారు ఆదర్శం విశ్వాసాలు అది న్యాయమా అన్యాయమా ఇది నిజమా అబద్ధమా చూసేటువంటి ఓపిక లేదు వాళ్ళకి ఇట్లా వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తే ఆ భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తే మాడి మసైపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్న ప్రభుత్వాన్ని ఇవాళ మీరు